యాసంగి పంట దాంట్లో ఆన్లైన్ చేయించండి, రెండవ పంటకు వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇప్పిస్తాం. కుక్క ముచ్చట చెప్పి బంద్ చేస్తా. ఎరువుల వాడకం వర్షాలు బాగా పడ్డాయి. మీరందరూ కూడా ఒక ఎకరా వరికి 3 బస్తాల ఎరువులు వాడుతున్నారు, కొందరు 2 వాడుతున్నారు, కొందరు 3.5 కూడా ఇస్తున్నారు. ఎరువులు ఎక్కువ వాడడం వల్ల పంట దిగుబడి పెరగదు కదా, తగ్గుతుంది, భూమి యొక్క సారం తగ్గుతుంది. ఇప్పుడు మనం అన్నం తింటాం, కడుపులో 10 ముద్దలు పడితే 12 ముద్దలు తింటే పర్వాలేదు, 14 ముద్దలు తింటే ఏమవుతుంది, కడుపు జర అజీర్తి అయినది, నడవరాదు, ఆయాసమై ఇబ్బంది పడతాం మనం. కానీ దానివల్ల ఉపయోగం లేదు కదా, నష్టమైంది. 4 ముద్దలు ఎక్కువ వేసేవారు కడుపులో అది అడగలేక ఆయాసపడి అజీర్తి పడి ఇబ్బంది పడతాం. వ్యవసాయ పొలానికి కూడా పంటకు కూడా మోతాదుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినట్టుగా ఎరువు వేస్తే మీకు మంచి దిగుబడి వస్తుంది. కెమికల్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడడం వల్ల భూమి యొక్క సారం దెబ్బతిని నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. మీకు అర్థం కాకపోతే మీ వ్యవసాయ విస్తరణ అధికారిని అడగండి, మోతాదుకు అనుగుణంగా వాడండి. 2 బస్తాలు సరిపోతాయి వారికి, 2.5-3 బస్తాలు వేయడం అనేది వృధా అవుతుంది. మీ పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది, భూమి సారం. 30 ఏళ్ళ తర్వాత జాలబడుతున్నాయి భూములన్నీ, బావిలు ఎలా వస్తున్నాయి, బోర్లు మోటార్ ఎత్తకుండానే నీళ్లు బయటకు వెళ్తున్నాయి. అంటే మనకు పాత రోజులు వచ్చినాయి. అయితే మరి పంటలు కూడా కొంచెం మార్చుదాం, సాంప్రదాయ పద్ధతిలో ఉండద్దు. 4 రూపాయలు ఎక్కువ మిగిలాలి మీకు. వరి, గరె మక్క, గరె పత్తి వేయండి, వదంటలేదు. కానీ కొంత ఆలోచిస్తూ కొద్ది కొద్దిగా కూరగాయలు వేసుకుందామా, ఏ పంటలో 4 రూపాయలు ఎక్కువ మిగులుతాయి. ఇప్పుడు పామ్ ఆయిల్కి కూడా అనుమతి వస్తుంది మన ఏరియాకు, పామ్ ఆయిల్కి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వబోతుంది, సిద్దిపేటకు కూడా పర్మిషన్ తీసుకొచ్చినండి. సో మీరు పామ్ ఆయిల్ తోటలు పెట్టుకుంటాం అయితే 10,000 ఎక్కువ వస్తాయి, 40,000 మాత్రం పక్క. సో అట్లా కావేరీ సిక్స్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇరుకోడు గ్రామం మొత్తం ఇచ్చి పారేస్తుంది 500 ఎకరాలు. మరి మీరు ఎవరైనా ముందుకు వస్తారా? అయితే ఇది ఎట్లుంటుంది అంటే దీంట్లో పగబండి ఇంకో పొలం ఉంటే నడవదు, బ్లాక్ బ్లాక్ ఇవ్వాలి ఇస్తే 300 ఎకరాలు. నాకు ఒక సైడ్ అంత మధ్యలో ఇంకో కూడా వేస్తే ఏమైతే దాని పురుగు దీనికంటే, దీని పురుగు దానికంటే లేని ఇబ్బందులు వస్తాయి. ఏ పంటలైనా 40,000 వస్తాయి ఎందుకు? 40 మినిమం గ్యారంటీ, మీరే క్వింటల్కు 2,000 ఎక్కువ మళ్ళా. అంటే మంచిగా చేస్తే రైతుకు 50-60,000 కూడా సెట్ ఉన్నాయి. సో మనం ఏ వరి పెట్టుకున్నా 25,000 దాటలేదు, ఎందుకంటే నాటుకు 6,000 పోతుంది, కలుపు 3,000 పోతుంది, మందులకు 4,000 పోతుంది. అంతేనా? అంటే తప్పిస్తున్నాను, నాట్ల కాదు, కలుపులకు 2-3, మందుకు 3-4, వరి కోత మిషన్కు ఎకరానికి 2,000. అన్ని గోమే మిగులుతున్నాయి చూడండి, దున్నుకానికి 5,000 మర్చిపోయినా, దున్నుకం 5, కలుపు 5, 10, కలుపు 5 6 అయింది, ఇప్పుడు 7 అయిందా, 5.5, 11, 11 కలుపు ఎంత, 3, 11, 3, 14, ఎరువులు ఎంత, 40,000 పక్క ఖర్చులని వాడి, మందు వాడే, దున్నుడు వాడే, ఇతరం వాడే, కలుపు మందు కొట్టుకుంటాడు, 40,000 అగ్రిమెంట్ చేస్తాడు. 40,000 మీద మనకు 25 క్వింటాలకో ఇది అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకంటారు 30, నువ్వు 40 తీసినావు అనుకో, క్వింటల్కు 2,000, 10 క్వింటాలకు 15,000 ఎక్కువ వస్తాయి, 5 క్వింటాలు ఎక్కువ తీసినావు అనుకో 5,000-10,000 వస్తాయి, 40,000 అయితే పక్క చేసుకుంటారు. మీరు ఏడుకోపోవాల్సిన అవసరం లేదు, మీ ఊరికే స్వీట్ కార్న్ కంపెనీని పంపిస్తా, లేదు కాలేది ఇంకోటి సింజెంటా, ఇంకొకటి ఇంకో కంపెనీ వాళ్ళు మాట్లాడిన తర్వాత 2-3 కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు వరి సీడ్ తీసుకుంటామంటున్నారు, మక్క సీడ్ తీసుకుంటామంటున్నారు, కాకపోతే బ్లాక్ ఇయ్యాలి, వాళ్ళు కూడా సూపర్వైజర్ పెట్టి పనిచేయాలి కనుక, పురుగు తగ్గదు కనుక, 200-300 ఎకరాలు ఇస్తే, లేదు సగం ఊరిస్తే, ఊరిస్తే ప్రసాద్ సీడ్స్ వాళ్ళు కూడా వస్తామంటున్నారు, అది కూడా తీసుకుంటామంటున్నారు, అది కూడా ఆలోచన చేయండి. సో ఈ సీడ్ మీద కూడా మీరు ఆలోచన చేయండి.
మక్కజొన్న ఇప్పుడు కొన్ని జాల్ పొలాలు ఉంటాయి, మక్క సీడ్ నడవదు, వరి సీడే పెట్టాల. కొన్ని మంచి ఎర్ర భూములు ఉన్నాయి మన భాగవతల మన ఆరుపల్లి దగ్గర 40 క్వింటాల మక్కలు తీసింది వాళ్ళు ఆరుపల్లి. అటువంటి కాడ మీరు మంచి మక్కజొన్న సీడ్ ఇద్దాం మనం. లేదు డ్రిప్ ఇరిగేషన్ మీద అలవాటు పడేటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి, వెల్కటూరు, కోనాయిపల్లి, అక్షయ్, వెంకటాపూర్, వాళ్ళు స్వీట్ కార్న్ లాంటి దాన్ని తీసుకొని పోదాం. ఇట్లా మీరు కొంచెం మోటివేట్ చేయండి, రేపటి నుంచి మీటింగ్లు పెట్టండి, దాన్ని అడ్వైజ్ మీరు కొంచెం ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మన పట్టు పురుగుల పెంపకంలో కూడా 180,000 రూపాయలు సబ్సిడీ ఉంది ప్రభుత్వం నుంచి. ఈజీఎస్ లో కొంత, పట్టు పరిశ్రమ శాఖ నుంచి కొంత ఉంది. దాన్ని ఉపయోగించుకొని కూడా ఎవరైనా చదువుకున్న పిల్లలు, ఉత్సాహవంతులు ముందుకొస్తే అది కూడా చేపిద్దాం. అట్లా కూడా కొంతమంది రైతులు బాగుపడ్డారు. పాడి పశువులు ఇంత పెట్టుకొని, ఇంత వ్యవసాయం పెట్టుకొని దానికి 2-3 కలుపుకుంటే నిజంగా రైతు రాజు అవుతాడు, అప్పుడు నిజంగా మనం రైతుకు సేవ చేసే వాళ్ళం అవుతాము. అట్లా మీరు దయచేసి ప్రయత్నం చేయాలని చెప్పుకోవచ్చు. మళ్ళీ కలిసినప్పుడు చాలా